ఎడ్యుకేషన్ అకాడమీ ఈరోజు నిష్పత్తి మరియు అనువాతంలోని క్లాస్ ఫైవ్లో ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ ఏకామ బి కా ఏకామ బి మరియు సీలకు రూపాయలు రెండు వేల నాలుగు వందల ముప్పై పంచాము వారి వాటాలలో వరుసగా రూపాయలు ఐదు రూపాయలు మరియు పది రూపాయలు మరియు పదిహేను రూపాయలు తక్కువగా వచ్చి ఉంటే శేష సంఖ్యలో త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు ఫైవ్గా ఉండేది అయినా బి వాటా ఎంత అయితే మనకు ఏ ఇష్ట ఏ కామ బీకామ మరియు సీలకు ఎంత పంచారు రెండు వంద రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పంచారు వారి వాటాలు వరుసగా ఎంత తక్కువ ఉన్నాయి ఒకటి ఐదు అలాగే ఒకటి పది అలాగే ఒకటి పదిహేను తక్కువగా వచ్చాయి ఓకే అంటే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ 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 థర్టీ రెండు వేల నాలుగు వందల ముప్పై నుంచి వెళ్ళి ముప్పై రూపాయలు తక్కువ వేస్తే ఎంత వస్తుంది మనకు రెండు వేల నాలుగు వందలు అయితే వాటి శేషాలు ఏ విధంగా ఉన్నాయి త్రీ ఇస్ టూ ఫోర్ ఇస్ టూ ఫైవ్గా ఉన్నాయి టోటల్ టోటల్ వాల్యూస్ వచ్చేసి త్రీ ఇస్ టూ ఫోర్ టూ ఫైవ్ అంటే టోటల్ ఎంత మనకు టువెల్వ్ ట్వెల్వ్కి మొత్తం రూపాయలు అంతా రెండు వేల నాలుగు వందలు అయినా బి వాట ఎంత ఇందులో బి ఎవరన్నారు ఫోర్ ఇది ఏ మరియు ఇది బి మరియు ఇది సి అనుకుంటే మనకు ఫోర్కి అంటే బీకి ఎంతో కనుక్కోవాలి ఓకే ఫోర్ ఇంటూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బై టువెల్వ్ పన్నెండు ఇంకా పన్నెండు పన్నెండు కోట్ల ఇరవై నాలుగు ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ ఇక్కడంత ఎయిట్ హండ్రెడ్ అయితే మరి ఇక్కడ రూపాయలు ఐదు అలాగే రూపాయలు పది అలాగే రూపాయలు పదిహేను తక్కువ వచ్చాయి అంటే ఇందులో ఏకి ఐదు రూపాయలు తక్కువ అలాగే బీకి పది రూపాయలు తక్కువ అలాగే సికి పదిహేను రూపాయలు తక్కువగా వచ్చి ఉన్నాయి అయితే తగ్గించిన తర్వాత బి వాటా మనం కనుక్కున్నాం అయితే తగ్గించక ముందు ఏ విధంగా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బి వాటా ఎంత తగ్గించాం టెన్ కాబట్టి ఎయిట్ టెన్ అనేది మనకు ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్కి వచ్చేసి నూట ఎనభైల ఎల్సీఎం కాగల రెండు సంఖ్యలు నిష్పత్తి త్రీ ఎక్స్టీ ఫోర్ అయినా మొదటి సంఖ్య ఎంత ఎల్సీఎం అంటే ఏంటిది మనం కాసాగ్ కనుకోవాలి ఫస్ట్ మనకు మూడు కామ నాలుగు యొక్క కాసాగ్ కనుక్కుందాం మూడు నాలుగుల కాసాగ్ ఏమవుతుంది పన్నెండు అవుతుంది ఓకే మూడు నాలుగుల కాసాగ్ పన్నెండు అయితే కాసాగ్ వాల్యూ వచ్చేసి ఇంత ఇచ్చిన మనకు వన్ ఎయిటీ ఇవ్వడం జరిగింది వన్ ఎయిటీ అయినా మొదటి సంఖ్య ఎంత ఇందులో త్రీ ఇస్టు ఫోర్లో మొదటి సంఖ్య ఏంటిది త్రీ రెండవ సంఖ్య ఫోర్ మొదటి సంఖ్య మనకు త్రీకు ఎంత అని అడగడం జరిగింది త్రీ ఇంటూ వన్ ఎయిటీ బై ట్వెల్వ్ త్రీ ఇంటూ వన్ ఎయిటీ బై టువెల్వ్ మూడెక్క మూడు మూడు నెలల పన్నెండు రెండు రెండు నాలుగు రెండు తొమ్మిది పద్దెనిమిది ఓకే రెండెక్కం రెండు రెండు నలభై ఐదుల తొంభై నలభై ఐదు అనేది మొదటి సంఖ్య మొదటి సంఖ్య అడగడం జరిగింది కాబట్టి మనకు మొదటి సంఖ్య ఎంత వచ్చింది నలభై ఐదు అనేది మొదటి సంఖ్య ఓకే నెక్స్ట్ ఒక మిశ్రమంలోని కాపర్ జింకుల నిష్పత్తి నైన్ ఈస్ టు ఫోర్ నిష్పత్తిలో ఉండవాలి ఇరవై నాలుగు కేజీల కాపర్తో కలపవలసిన జింకు పరిమాణం ఎంత ఒక మిశ్రమ లోహంలోని కాపర్ జింకుల నిష్పత్తి ఏ విధంగా ఉంది నైన్ ఈచ్ ఫోర్ నిష్పత్తిలో ఉన్నది అంటే ఇరవై నాలుగు కేజీల కాపర్తో కలపవలసిన జింకు పరిమాణం ఎంత అంటే ఓవరాల్గా మనకేం అడిగిండు జింక్ యొక్క పరిమాణం అడిగిండు మనకు కాపర్ మరియు జింకుల నిష్పత్తి ఏ విధంగా ఉంది నైన్ ఇస్టు ఫోర్గా ఉంది మనకు కాఫర్ యొక్క నిష్పత్తి ఇచ్చాడు అంటే తొమ్మిది అనేది మనకు కాఫర్ దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఏం అడగాడు మనకు జింక్ యొక్క పరిమాణం ఎంత అడిగాడు అంటే జింక్ ఎంత జింక్ అనేది ఫోర్ యొక్క పరిమాణం ఎంత ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ బై నైన్ ఓకే నెక్స్ట్ మనకు ఇరవై నాలుగు ఇంటూ నాలుగు నాలుగు నెలల పదహారు ఆరు పైకి ఒకటి నెక్స్ట్ నాలుగు రెండు ఎనిమిది నైంటీ సిక్స్ అంటే నైంటీ సిక్స్ బై నైన్ దీన్ని ఒకసారి చూడండి నైంటీ సిక్స్ బై నైన్ని తొమ్మిదితో చేస్తే తొమ్మిది పదుల తొంభై తొమ్మిది పదుల తొంభై అంటే మనకి ఏం మిగులుతుంది సిక్స్ మిగులుతుంది దీన్ని హారంగా అలాగే దీన్ని లవంగా రాసుకుంటే సారీ ఆరును హారంగా లవంగా తొమ్మిదిని హారంగా రాసుకుంటే మనకి ఏమొస్తుంది నైన్ టెన్ టెన్ సిక్స్ బై నైన్ రావడం జరుగుతుంది ఓకే దీన్ని మూడు రెంట్ల ఆరు మూడు వందల తొమ్మిది మనకు ఆన్సర్ వచ్చేసి పది పూర్ణకం రెండు బై మూడు అనేది మనకు కేజీస్ అనేసి ఏ దేని యొక్క కేజీ జింకు పరమాణం యొక్క ఎంత ఉంది టెన్ టూ బై త్రీ అనేది జింకు పరమాణం రావడం జరిగింది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ నైన్త్కి వచ్చు అరవై కేజీల మిశ్రమలోహం ఏ ఏనకు వంద కేజీల మిశ్రమలోహం బీనకు కలిపాం ఏలోని లెడ్ టిన్ నిష్పత్తి ఏ విధంగా ఉన్నది త్రీ ఇస్టు టూగా ఉంది బీలో టిన్ మరియు కాపరు వన్ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయి కొత్తగా ఏర్పడిన మిశ్రమలోహంలో టిన్ పరిమాణం ఎంత కొత్తగా ఏర్పడిన మిశ్రమ లోహంలో టిన్ యొక్క పరిమాణం ఎంత ఓకే ఇక్కడ మనకు ఏ అనేది ఒకటి ఏ అనేది ఇచ్చాడు నెక్స్ట్ బి అనేది ఇచ్చాడు ఏ అనేది నెక్స్ట్ బి చూడండి జాగ్రత్తగా ఏలో అరవై కేజీల మిశ్రమం ఉంది అరవై కేజీల మిశ్రమం ఉంది అయితే ఈ అరవై కేజీల మిశ్రమంలో టిన్ను మరియు లెడ్ ఓకే లెడ్ మరియు టిన్ నిష్పత్తి ఏ విధంగా ఉంది త్రీ టూ టీగా ఉంది టోటల్ నిష్పత్తి ఎంత అవుతుంది ఫైవ్ అంటే ఫైవ్కు కు సిక్స్టీ మనకు ఫస్ట్ లెడ్ నిష్పత్తి అనుకోండి సారీ మనకి ఇక్కడ టిన్ను పరిమాణం కనుక్కోమన్నాడు కాబట్టి ఓన్లీ టిన్ పరిమాణం తీసుకోండి టోటల్ నిష్పత్తి అనేది మనకు ఫైవ్ దాని వాల్యూ వచ్చేసి సిక్స్ సిక్స్టీ మనకు టిన్ పరిమాణం ఎంత ఉంది టూ అంటే టూకి ఎంత టూ ఇంటూ సిక్స్టీ బై ఫైవ్ ఓకే ఐదు ఎక్కం ఐదు ఐదు పన్నెండుల ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అనేది ఫస్ట్ ఏలో ట్వంటీ ఫోర్ అనేది మనకు టిన్ పరిమాణం అలాగే నెక్స్ట్ బిలో టిన్ మరియు లెడ్ యొక్క పరిమాణం ఎంత ఉంది హండ్రెడ్ ఇందులో టిన్ మరియు కాఫర్ కాఫర్ నిష్పత్తి ఏ విధంగా ఉంది వన్ ఇస్ట్ ఫోర్ టోటల్ నిష్పత్తి అనేది మనకు హండ్రెడ్ ఓకే నెక్స్ట్ మనకి ఇందులో కూడా టెన్ పరమాణం కనుక్కోవాలి కాబట్టి వన్కు ఎంత ఓకే వన్ ఇంటూ హండ్రెడ్ బై ఫైవ్ ఐదు ఎక్కం ఐదు ఇరవై వేల ఇందులో బీలో టిన్ పరిమాణం ఎంత వచ్చింది ట్వంటీ ఏలో టిన్ యొక్క పరిమాణం అలాగే బీలో టిన్ యొక్క పరిమాణం కలిపితే ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ అనేది మనకు టిన్ యొక్క పరిమాణం అని వచ్చేసి ఫార్టీ ఫోర్ రావడం జరిగింది ఓకే నెక్స్ట్ నీటి కంటే పంతొమ్మిది రెట్లు బరువు ఎక్కువ కాఫర్ నీటి కంటే తొమ్మిది రెట్లు బరువు ఎక్కువ వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఏ నిష్పత్తిలో ఓకే ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమలోహం నీటికి పదిహేను రెట్లు బరువు ఉంటుంది ఇక్కడ మనకు ఒకసారి షార్ట్ కట్లో విధంగా చూద్దాం చూద్దాం ఓకే మాకు ఇందులో గోల్డ్ నెక్స్ట్ కాఫర్ పర్మాణ ఉంది గోల్డ్ ఏ విధంగా ఉంది నైన్టీన్ అలాగే కాఫర్ నైన్గా ఉంది ఈ రెండింటి మిశ్రమలోహం ఏ విధంగా ఉంది మనకు పదిహేను రెట్లుగా ఉంది ఓకే పదిహేను రెట్లుగా ఉంది ఒకసారి చూడండి నైన్టీన్లకి వెళ్ళి ఫిఫ్టీన్ పోతే మనకు ఎంత మిగులుతుంది ఫోర్ అలాగే వెళ్ళి నైన్ పోతే ఎంత మిగులుతుంది సిక్స్ ఓకే ఇది సిక్స్టీ టూ ఫోర్ అనుకోండి ఇది రెండు ముళ్ళ ఆరు రెండు రెండు నాలుగు అంటే మనకు ఏ నిష్పత్తిలో ఉంది త్రీ ఇస్టు ఫోర్ అనేది ఈ నిష్పత్తిలో ఉంది ఓకే నెక్స్ట్ సిక్స్టీ వంతు కొచ్చు పదిహేను లీటర్ల మిశ్రమంలో ఇరవై శాతం ఆల్కహాలు మిగతాది నీరు ఉన్నాయి అయితే మూడు లీటర్ల నీరు దానిని కలిపితే మూడు లీటర్ల నీరు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత మనకు మిశ్రమ లోహం ఎంత ఉంది ఫిఫ్టీన్ లీటర్స్ ఉంది ఓకే ఇందులో ఇరవై శాతం ఆల్కహాల్ ఉందండి ఇరవై శాతం ఆల్కహాల్ తీసుకుందాం మనకు జీరో జీరో పోతే రెండెక్కం రెండు ఐదుల ఐదు ఎక్కం ఐదు ఫుల్లా అంటే ఫిఫ్టీన్ లీటర్ మిశ్రమంలో మూడు లీటర్ల ఆల్కహాల్ ఉంది మూడు లీటర్ల ఆల్కహాల్ అనేది ఉండడం జరిగింది అయితే వాటర్ ఎంత ఉంటుంది పదిహేనులకి వెళ్ళి మూడు లీటర్ల ఆల్కహాల్ పోతే మనకు వాటర్ వచ్చేసి పన్నెండు పరిమాణం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏమన్నాడు మూడు లీటర్ల నీటిని కలుపుతాయి అంటే కలుపుతాం మనకు ఆల్కహాల్ కలుద్దాం నీటికి కలుపుతాం ఆల్కహాల్ కలుపుతాం ఆల్కహాల్ అనేది ఆల్కహాల్ కలుపుతాం కాబట్టి మూడు లీటర్ల వాటర్ ఎంత ఇది మనకు ఫిఫ్టీన్ రావడం జరిగింది ఓకే న్యూ మిక్సర్ అంటే ఆ మిశ్రమానికి కూడా మనకు మూడు లీటర్లు కలిపితే మొత్తం టోటల్ అనేది ఫిఫ్టీ లీటర్స్ ఉన్నది దీనికి కూడా మనకు మూడు లీటర్ల నీరుని కలిపితే మనకు ఎయిటీన్ కావడం జరిగింది ఓకే ఎయిటీన్ కావడం జరిగింది అయితే ఆ మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత మనకు ఆల్కహాల్ ఎంత ఇచ్చిండు త్రీ లీటర్స్ అనేది ఆల్కహాల్ టోటల్ పరిమాణం ఎంత ఎయిటీన్ మనకు పర్సంటేజ్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ త్రీ ఇంటూ హండ్రెడ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ బై ఎయిటీన్ త్రీ హండ్రెడ్ బై ఎయిటీన్ ఓకే నెక్స్ట్ మూడు ఆర్ల పద్దెనిమిది మూడు ఎక్కం ఓకే రెండు ముళ్ళారు రెండు యాభైల ఈక్వల్ టు ఫిఫ్టీ బై త్రీ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం ఫిఫ్టీలో మూడో వంత అంటే సిక్స్టీన్ టూ బై త్రీగా రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఏ విధంగా రాస్తామో ఫిఫ్టీని మూడుతోని చేస్తే మూడు ఎక్కం మూడు టూ మిగులుతుంది జీరో మూడు ఆర్ల పద్దెనిమిది రెండు మిగిలింది కాబట్టి రెండుని లవంగా అలాగే దీన్ని హారంగా రాసుకుంటే మనకు సిక్స్టీన్ టూ బై త్రీ అనేది ఆన్సర్ రావడం జరిగింది సిక్స్టీన్ టూ బై త్రీ అనేది మనకు ఆన్సర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకటి సిక్స్టీ టూ క్వశ్చన్ చూద్దాం సిక్స్టీ టూ సిక్స్టీ టూకి వచ్చేసి ఫైవ్ టు నిష్ప ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ చదువుతాయి వినండి జాగ్రత్తగా ఫైవ్ టు త్రీ నిష్పత్తిలో ఇరవై లీటర్ల మిశ్రమంలో పాలు నీరు కలిసి ఉన్నాయి నాలుగు లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి నాలుగు లీటర్ల పాలు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో పాల నిష్పత్తి పాల మరియు నీటి నిష్పత్తి ఎంత ఒకసారి మళ్ళీ జాగ్రత్త ఉండి ఫైవ్ ఇస్టు త్రీ నిష్పత్తిలో ఇరవై లీటర్ల మిశ్రమం ఉంది అయితే నాలుగు లీటర్ల మిశ్రమాన్ని తీసేసాడు అంటే టోటల్ ట్వంటీలకు వెళ్ళి ఫోర్ లీటర్ల మిశ్రమాన్ని తీసేస్తే మనకి ఎంత ఉంటుంది సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది అయితే ఈ మిశ్రమ విధంగా ఉంది మనకు ఫైవ్ ఇస్టు త్రీ అనేది మిశ్రమం ఉంది టోటల్ మిశ్రమం అనేది మనకు ఎయిట్ కావడం జరుగుతుంది ఓకే ఎయిట్కి ఎంత సిక్స్టీన్ ఇందులో వాటర్ అంటే మిల్క్ మరియు పాల నిష్పత్తి మనం కనుక్కుందాం ఓకే ఇది వాటరు సారీ ఇది మిల్క్ ఇది వాటర్ ఓకే మనకు ఫస్ట్ మిల్క్ నిష్పత్తి కనుక్కుంటే ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ బై ఎయిట్ ఎనిమిది ఎక్కువ ఎనిమిది ఎనిమిది గంటల పదహారు అంటే పది మిల్క్ నెక్స్ట్ టోటల్ వచ్చేసి ఎయిటీ సిక్స్టీన్ నెక్స్ట్ వాటర్ వాటర్ వాల్యూ కనుక్కోవాలి త్రీ ఇంటూ సిక్స్టీన్ బై ఎయిట్ ఎనిమిది ఎక్కడ ఎనిమిది గంటల పారు సిక్స్ వచ్చేసి మనకు వాటర్ వాటర్ పర్సంటేజ్ అనేది సిక్స్గా ఉంది అయితే మిల్క్ వాటర్ ఏ విధంగా ఉన్నాయి పర్సంటేజ్లో చూసుకుంటే మనకు మిల్క్ అలాగే వాటర్ నిష్పత్తి ఏ విధంగా ఉంది టెన్ ఇస్ట్ సిక్స్గా ఉంది ఓకే మీకు ఇక్కడ క్వశ్చన్ రాయలేదండి సారీ నేను క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి లాస్ట్ కూడా మీకు క్వశ్చన్ చెప్తాను ఓకే అయితే లాస్ట్లో ఏమంటారు నాలుగు లీటర్ నాలుగు మిశ్ర నాలుగు లీటర్ల మిశ్రమాన్ని తీసి నాలుగు లీటర్ల పాలు కలిపితే నాలుగు లీటర్ల పాలు కలుపుతున్న కాబట్టి ఇక్కడ పాలకు ప్లస్ నాలుగు కలపాలి అంటే మనకి ఫోర్టీన్ ఇస్టు సిక్స్ రావడం జరుగుతుంది ఓకే ఈ కలిపిన తర్వాత కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత కలిపిన తర్వాత ఎంత అయింది మనకు కొత్త నిష్పత్తి ఫోర్టీన్ ఇస్టు సిక్స్ అయింది ఇది మళ్ళీ దేని తనబోతా రెండు తనుబోద్ది రెండు వేల పద్నాలుగు రెండు మూల ఆరు కొత్త నిష్పత్తి ఏ విధంగా ఉంది సెవెన్ ఇస్టు త్రీ యొక్క కొత్త నిష్పత్తి పాలు మరియు నీళ్ళ యొక్క కొత్త నిష్పత్తి ఒకసారి సిక్స్టీ టూకు వచ్చింది మళ్ళీ చదువుతాను చూడండి ఫిఫ్ ఫైవ్ టూ త్రీ నిష్పత్తిలో ఇరవై లీటర్ల మిశ్రమంలో పాలు నీరు కలిపి ఉన్నాయి నాలుగు లీటర్ల మిశ్రమాన్ని తీసి నాలుగు లీటర్ల పాలు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో నీటి నిష్పత్తి ఎంత మనకు కొత్త నిష్పత్తిలో కొత్త మిశ్రమంలో పాల నీటి నిష్పత్తి ఏ విధంగా ఉంది సెవెన్ ఇస్టు త్రీగా ఉంది ఓకే ఒక రెండు మూడు క్లాసులలో ఈ నిష్పత్తి మరియు అనుపాతం అనేది మనకు క్లోజ్ అవుతుంది నెక్స్ట్ కొత్త టాపిక్ అనేది can continue that no? okay thank you